నిన్న ఇచ్చినటువంటి బడ్జెట్లో మరి బీసీలకి ప్రాధాన్యతని కల్పించినటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారినే చూశాం. మరి రాజశేఖర్ రెడ్డి గారి పాలన తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు 2014లో వచ్చారు. 2014లో బీసీలందరూ నావాలి, బీసీ ఓటింగ్ అంతా నాదే, బీసీలు నా సోదరులు, బీసీలు నా అన్నదమ్ములని చెప్పుకోవటం తప్ప బీసీలకి తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదని చెప్పి నేను ఒక బీసీ సంఘం అధ్యక్షుడిగా, అలాగే నాగవంశ కులానికి రాష్ట్ర అధ్యక్షుడిగా, నూట ముప్పై తొమ్మిది కులాల్లో కూడా మాది ఒకటి. అందులో ఇంతవరకు కూడా మా బీసీ కులాలకి ఎన్నో బీసీ కులాలు వెనకబడి ఉన్నటువంటి కులాలు ఈ రోజుకి కూడా ఇంకా రాజకీయ పరంగా కానీ విద్యాపరంగా కానీ ఒక కలెక్టర్ స్థాయిలో కానీ అలాగే ఒక ఎమ్మెల్యే స్థాయిలో కానీ ఒక నామినేటెడ్ పోస్టులు ఎమ్మెల్సీ స్థాయిలో కానీ లేనటువంటి బీసీ కులాలు ఎన్నో ఉన్నాయి రాష్ట్రంలో. ఏ ఒక్క బీసీ కులానికి కూడా వెనకబడి ఉన్నటువంటి కులాలను పిలిచి ఏ రోజు చంద్రబాబు నాయుడు గారి చర్చ అనేది పెట్టి ఒకరోజు కూడా మీ కులం అంటే ఏంటి, మీకున్న మీ కులానికి వృత్తి ఏంటి, మీకు ఏమిస్తే మీరు డెవలప్ అవుతుందో మీ కులం అని చెప్పేసి ఎవరిని కూడా పూర్తిగా ఏ రోజు కూడా బీసీ సంఘాలని బీసీ కులాలకి ఆయన ఎటువంటి గౌరవం ఇవ్వలేదు. అలాగే మేము ఒకే ఒకసారి అసలు మాకు సచివాలయం అంటే ఏంటో తెలియన ది అలాంటిది ఆ రోజు సీఎంగా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖేష్ గౌడు అధ్యక్షుడిగా పెట్టి ఆయన ఆధ్వర్యంలో అన్ని బీసీ కులాలని ప్రతి ఒక్క కులానికి కూడా ఆయనకి లెటర్ల ద్వారా ఇంటిమేషన్ పంపించి సచివాలయానికి పిలిచి ఆ రోజు మీ కులాల్లో చేస్తున్నటువంటి వృత్తులేంటి, మీకు ఏమిస్తే మీరు డెవలప్ అవుతారని చెప్పి అడిగినటువంటి కులాల గురించి అడిగి తెలుసుకున్న మహానేత ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు. అలాగే మళ్ళా జంగా కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో మళ్ళా ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి ప్రజల దగ్గరికి పంపించి ప్రతి ఒక్క జిల్లాలో రాజశేఖర్ రెడ్డి గారిలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీలకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని, బీసీలకు ఉన్నటువంటి వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానీ వాళ్ళ పిల్లల చదువుల గురించి కానీ బీసీలు డెవలప్ అవ్వాలంటే వాళ్ళకి ఏం చేస్తే డెవలప్ అవుతారో అది జంగా కృష్ణమూర్తి గారి ద్వారా అన్ని జిల్లాల్లో కూడా బీసీ కులాల వారిని, బీసీ సంఘాల వారిని పిలిపించి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి మరి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏలూరులో జరిగినటువంటి మీటింగులో మాకు ఎన్నడూ లేనటువంటి విధంగా బీసీలకు ఎప్పుడూ చేయనటువంటి విధంగా మరి బీసీ కులాలకి ఆ రోజు సభ ఆయన ఏర్పాటు చేసి మరి బీసీ కులాలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా పిల్లల చదువుల కోసం మరి మేము అందరితో పోటీ పడవాలంటే మా కులాలు పోటీ పడలేవు, మేము చేస్తున్నటువంటివి అంతా చిన్న చిన్న వృత్తులు, వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు, మరి పొడ్డు సంఘాలు అన్నాయంటే కష్టపడి పనిచేసుకొని వాళ్ళు మట్టి తట్టలు మోస్తే కానీ జరగనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు మరి డాక్టర్లను చదివేయాలన్నా మేము ఇంజనీర్లను చదివేయాలన్నా మా పిల్లలు పెద్ద చదువులు చదవాలంటే చదివించుకున్నటువంటి స్వామత లేనటువంటి సంఘాలు కులాలు మావి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.